శ్రీ ప్లవనామ సంవత్సర రాశి ఫలాలు. మేషరాశి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి ఈ సంవత్సరంలో గురుగ్రహం నవంబర్ 19 వరకు వ్యతిరేక ఫలితాలను ఏర్పరచును. పితృవర్గంలో పెద్ద వయసు వారికి తీవ్ర అనారోగ్య సమస్యలు మరియు ప్రాణగండములు ఏర్పరచును. వారసత్వ సంపద విషయంలో తగాదాలు ఎదుర్కొందరు. కుటుంబంలో తరచుగా శుభకార్య సంబంధ వ్యయం అధికమవును. నవంబర్ 20 నుండి గురుగ్రహం అనుకూల ఫలితాలు ప్రసాదించుట ప్రారంభం అగును. న్యాయమైన ధన సంపాదన ఏర్పడును. జీవన విధానంలో నూతన యోగములు ప్రసాదించును. ఈ రాశివారికి శని వల్ల సంవత్సరం అంతా అనుకూల ఫలితాలు ఏర్పడును. నల్లని వస్తువులు, నల్లని ధాన్యములు, లోహముల వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు ఏర్పరచును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అగును. నూతన దంపతులకు సంతాన ఫలితాలు లభించును. శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శనిదశ లేదు. ఈ రాశివారికి ఈ సంవత్సరంలో కూడా రాహుగ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలను ఏర్పరచును. ఈ సంవత్సరంలో కూడా తీవ్ర వ్యతిరేక ఫలితాలు ఏమీ రాహుగ్రహం వలన మేషరాశి వారికి లేవు. మేషరాశి వారికి ఈ సంవత్సరంలో కేతుగ్రహం వలన అనేక సమస్యలు ఏర్పడును. శారీరక సౌఖ్యం తక్కువ అగును. ప్రతి కార్యానికి తీవ్రంగా శ్రమించవలెను. వ్యక్తిగత జాతకంలో పితృస్థానంలో కేతుగ్రహ దోషములు కలిగిన వారికి పితృకర్మలు చేయవలసిన పరిస్థితులు ఏర్పడునని సూచన. ఆధ్యాత్మిక జీవన సాధనలో ఆశించిన పురోగతి లభించదు. నూతనంగా దైవ ఉపాసన చేయదలిచిన వారు అనేక విఘ్నములు ఏర్పడును. ఏప్రిల్ 2021 మేషరాశి ఫలితాలు. ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును. మనసు ఉల్లాసంగా ఉండును. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొందురు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు పట్టుదల పెరుగుతుంది. న్యాయస్థాన సంబంధ విషయాలు చికాకులు ఏర్పడును. ద్వితీయ వారంలో సంతాన సంబంధంగా ఆరోగ్యం అశాంతిని ఏర్పరచును. ఇష్టమైన వారి గురించి అశుభవార్తలు వినుటకు అవకాశం ఉన్నది. 18వ తేదీ తదుపరి ఉద్యోగ ప్రయత్నాల్లో కార్యసిద్ధి లభించును. నిరుద్యోగ ప్రయత్నాలు విజయవంతమవును. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా ముందుకు సాగును. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నెల మొత్తం ధనాదాయం సామాన్యం. మే 2021 మేషరాశి ఫలితాలు. ఈ మాసంలో ప్రథమ ద్వితీయ వారాలలో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తారు. స్థిరాస్తి సంబంధ అగ్రిమెంట్లకు అనుకూలము. అవివాహితులకు వివాహ సంబంధ సంతోషము లభించును. వాహన సౌఖ్యం పొందుతారు. తృతీయ వారం నుండి కార్య విఘ్నతలు ఎదురగును. కార్యక్రమాలలో శ్రమించవలను. ప్రైవేటు ఉద్యోగస్తులకు చికాకులు. కృతికా నక్షత్ర స్త్రీలకు అనారోగ్యం. స్టాక్ మార్కెట్ వ్యవహారాల్లో అదృష్టం కలిసిరాదు. 20, 21, 29వ తేదీలలో సమస్యలు. కుటుంబ సంబంధ వ్యవహారక చిక్కులు కూడా ఉండును. జూన్ 2021 మేషరాశి ఫలితాలు. ఈ మాసంలో మంచి ఫలితాలు పొందుతారు. సొంత గృహం విషయంలో సంతోషం లభించును. వృధా ధన వ్యయం తగ్గించగలుగుతారు. ఆభరణాలు కొనగలుగుతారు. పై అధికారులతో సంభాషణల యందు మాట జాగ్రత్త అవసరం. 17-18 తేదీలలో వ్యాపార రంగంలోని వారికి ప్రభుత్వ సంబంధ సహకారం లభించును. మానసిక ప్రశాంతత, మిత్రులతో కలయికలు, తలపెట్టిన పనుల్లో విజయం చేకూరుట ఏర్పడును. ఈ నెలలో 9, 11, 12వ తేదీలలో ఉద్యోగ ప్రయత్నాలకు మంచిది. ఆశించిన ఉద్యోగ ప్రాప్తి. జూలై 2021 మేషరాశి ఫలితాలు. ఈ మాసంలో ధనాదాయం పెరుగును. చేయుచున్న వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో జయం ప్రాప్తించును. విధి నిర్వహణలో మార్పులకు సిద్ధంగా ఉండాలి. కుటుంబంలో ఆకస్మిక ధన ప్రాప్తి లభించును. వ్యాపార విస్తరణ పనులు చేపడతారు. భాతృవర్గం వారికి సహాయం చేయగలుగుతారు. మీ శ్రమకు తగిన గుర్తింపు పొందగలుగుతారు.
భూ వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆర్థికపరమైన వ్యూహాలు రచించగలుగుతారు. ఈ మాసంలో 13-21 తేదీలు అనుకూలమైనవి కాదు. ఈ మాసంలో నూతన వాహన కొనుగోలు చేయకుండా ఉండటం మంచిది. ఆగస్టు 2021 మేషరాశి ఫలితాలు. ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. పరిచయ స్థలంలో అధికారుల వలన లేదా కుటుంబంలో పెద్దల వలన మానసిక ఆందోళన కలుగు సూచన. వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురైనా కూడా అధిగమించగలుగుతారు. న్యాయవాద రంగంలోని వారికి కొన్ని ఉన్నత అవకాశాలు అప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. బంధువర్గం వలన అవమానాలు లేదా చికాకులు. ఆర్థికంగా మోసానికి గురవుట అవకాశం ఉన్నది. వ్యాపార రంగంలోని వారికి ధనాదాయం సామాన్యం. 18-24 తేదీ మధ్య కాలంలో దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. మాసాంతంలో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు. సెప్టెంబర్ 2021 మేషరాశి ఫలితాలు. ఈ మాసంలో మిత్రుల వియోగ వార్త వినవలసి వచ్చును. కొద్దిపాటి కష్టం మీద వ్యవహార విజయాలు లభించును. రావాల్సిన ధనం చివరి నిమిషంలో లభించి పనులు పూర్తి చేయగలుగుతారు. విదేశ సంబంధ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో నూతన బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది. పుత్ర సంతాన సంబంధ శుభవార్త పొందుటకు సూచనలు ఉన్నవి. మేషరాశికి చెందిన స్త్రీలకు ధనం వలన సౌఖ్యం లభిస్తుంది. ఆర్థికంగా బలపడుతుంది. మిత్రుల వద్ద ఇతరులను విమర్శించకుండా ఉండటం మంచిది. చివరి వారంలో మానసిక ఒత్తిడి, అంచనాలు తలక్రిందులు అవుట వంటి ఇబ్బందులు ఎదుర్కొందురు. కొత్త ప్రాజెక్టు చేపట్టుట లేదా ఉద్యోగంలో మార్పు చేయకుండా ఉండుట మంచిది. అక్టోబర్ 2021 మేషరాశి ఫలితాలు. ఈ మాసంలో గత కాలంలో పోగొట్టుకున్న చక్కటి అవకాశాలు తిరిగి పొందగలుగుతారు. స్త్రీలు అజాగ్రత్త వలన మాటపడు సంఘటనలో ఎదురగును. ప్రథమ మరియు ద్వితీయ వారాల్లో వాహన ప్రమాదమునకు అవకాశం ఉన్నది. ముఖ్యంగా ద్వితీయ వారం అంత మంచిది కాదు. అనుకూలమైన ఫలితాలు మిత్రులతో విభేదాలు, కార్యక్రమంలో చిక్కులు ఎదురగును. తృతీయ వారం నుండి గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం అగును. వ్యాపారాల్లో మీ వ్యూహాలు ఫలిస్తాయి. మాసాంతంలో జీవిత భాగస్వామితో అనుకూల పరిస్థితి ఏర్పడి సౌఖ్యం కలుగును. చిరకాల కోరికలు తీర్చుకోగలుగుతారు. 5-8-26-27 తేదీలు వివాహ ప్రయత్నాలకు మంచివి. నవంబర్ 2021 మేషరాశి ఫలితాలు. ఈ మాసంలో నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అవసరం. విజయ అవకాశాలు స్వల్పం. పరిభారం పెరిగి సతమతమవుతారు. నిరాశ కలిగించే సంఘటనలు ఎదురగును. ధనాదాయం సామాన్యం. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం ఆశించిన విధంగా ఉండదు. సొంత ఆరోగ్యం కూడా కొంత మందగిస్తుంది. ఉద్యోగం ఆశిస్తున్న వారికి కష్టం మీద శుభవార్త కలుగును. తృతీయ వారం సంతాన సంబంధ ప్రయత్నాలకు అనుకూలం. 10-14-29 తేదీలు నూతన వ్యాపార వ్యవహారాలకు అనుకూలమైనవి కావు. రావలసిన ధనం ఆలస్యంగా లభిస్తుంది. ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించడానికి అనుకూలమైన కాలం కాదు. డిసెంబర్ 2021 మేషరాశి ఫలితాలు. ఈ మాసం ప్రారంభంలో శుభ ఫలితాలు లభిస్తాయి. ఆటంకాలు అధిగమించగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలను సొంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చును. కుటుంబ వ్యవహారాలలో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు లభించును. దైవ సందర్శన భాగ్యం కలుగును. కుటుంబంలోని వ్యక్తుల వలన వ్యయం. ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు. 7-9-16 తేదీలు వ్యాపార రంగంలోని వారికి మంచిది. చివరి వారంలో మాత్రం దారి తప్పి ఆలోచనలతో మనశ్శాంతికి లోపించును. అపార్థాలు ఏర్పడును. నైపుణ్యానికి తగిన ప్రోత్సాహం లభించక నిరుత్సాహపడదురు. జనవరి 2022 మేషరాశి ఫలితాలు. ఈ మాసంలో కొద్దిపాటి చికాకులు. గృహ లేదా భూ సంబంధమైన నష్టం పొందుటకు అవకాశం ఉంది. ఆర్జించిన ధనం నిలవదు. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక ఉద్యోగ నష్టములు. పనిభారం కూడా పెరుగుతుంది.
కుటుంబపరమైన ఖర్చులు అదుపు తప్పుతాయి. ద్వితీయ వారంలో కుటుంబ సభ్యులలో ఒకరికి శస్త్రచికిత్స లేదా అనారోగ్యం వలన ఆందోళన ఎదురగును. తదనుకూల ధన వ్యయం అండ్ శ్రమ అధికమగును. మిత్రుల సహకారం కొంతవరకు లభించడం వలన ఉపశమనం కలుగును. ముఖ్యంగా 27, 28 తేదీలు అనుకూలం కాదు. ఫిబ్రవరి 2022 మేషరాశి ఫలితాలు. ఈ మాసంలో సమస్యలు కొంతవరకు తగ్గును. నూతన గృహ సంబంధమైన లేదా గృహ మార్పిడి ప్రయత్నాలకు ఈ మాసం మంచి సమయం. కొద్దిపాటి కష్టంతో చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు మంచి కాలం. 9, 10, 16, 25 తేదీలు విదేశీ ప్రయత్నాలకు నూతన ఉద్యోగ ప్రయత్నములకు అనుకూలమైనవి. రుణాలు తొలగి ఊరట పొందుతారు. రావాల్సిన ధనం పొందుతారు. స్థిరాస్తి సంబంధ సమస్యలు తొలగుతాయి. మార్చి 2022 మేషరాశి ఫలితాలు. ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత విషయాల్లో కొద్దిపాటి మానసిక ఆందోళన లేదా నమ్మిన వారి వలన మోసము, ధన వ్యయము వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి నుండి ఆశించిన సహకారం లభించదు. ద్వితీయ మరియు తృతీయ వారంలో ఆరోగ్య సమస్యలు పొందుటకు సూచనలు ఉన్నవి. 22వ తేదీ తదుపరి నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును. ముఖ్యంగా 26, 27, 28 మరియు 29 తేదీల్లో శుభ ఫలితాలు లభించటకు అవకాశం ఉన్నది.